Ricordo. Dengerin hujan keluar. Berapa sana? Ada korda. Jai Sri Lanka. Jai Sri Lanka. Johor Mahesa. Johor. Ramesh. రాజా లోగో ఈరోజు డెబ్బై మూడవ రిపబ్లిక్ డే మన దేశం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ సందర్భంగా అందరికీ సిటిజన్స్ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలుపుతుంది. రాజ్యాంగం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయింది. రాజ్యాంగానికి సంబంధించిన బెనిఫిట్స్ ఇంతవరకు అందరికీ అందటం లేదు. పాలకులు స్వార్థంతో కాకుండా ప్రజల కోసం పనిచేస్తేనే ఏదో ఒక రోజైనా ఇది సాధ్యమవుతుంది.
ఈరోజు పాలకులు వ్యవస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పోలీస్ వ్యవస్థలను తీసుకున్నాం, పాలకులు పనివాళ్ళలాగా వాడుకుంటున్నారు. ఇది భావ్యం కాదు. రూల్స్ పాలకులకు ఒకలాగా, ప్రజలకు ఒకలాగా, ప్రతిపక్షాలకు ఇంకొకలాగా వర్తించడం అసలే భావ్యం కాదు. నిన్నే చూసాం, సాగర్ అనే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా మన రాష్ట్రంలో వందల మంది ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. సాగర్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి స్టేటస్ పెట్టింది, వాట్సాప్ స్టేటస్ అట, దాంట్లో పెట్టింది జాబ్ నోటిఫికేషన్లు రాక నిరాశతో ఇక ఇంతే అనుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనసులో ఎంత కృంగిపోకపోతే ఒక వ్యక్తి ఎదురుగా వచ్చే ట్రైన్ కింద పడి చనిపోతాడు. ఎంత కృంగిపోకపోతే తనని తాను సజీవ దహనం చేసుకుంటాడు. ఎంతమంది ఆత్మహత్యలు ఉరితాడేసుకొని చేసుకున్నారు, ఇంకెంతోమంది, అసలు వందల మంది. ఎంతమంది అయితే తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారో అదే వందల మంది ఈరోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఏం సాధించుకున్నట్టు? ఎందుకో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటికొక ఉద్యోగం అని పాలకులు మాటిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని పాలకులు మాటిచ్చారు. ఏమయ్యాయా మాటలని? పాలకులు ఒక మాట ఇచ్చాక ఆ మాటకు కట్టుబడి ఉండాలి అన్న చట్టం కూడా లేదు. ఉండాల్సిన అవసరం లేదా? పాలకులు ఏదైనా చెప్పి ఓట్లు గుంజుకున్నాక ఇంక ఏదైనా చేసుకోవచ్చా? ఇదే కదా మన దేశంలో జరుగుతున్నది. ఇంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పాపం చదువుకొని కూడా, డిగ్రీలు పీజీలు చేసి కూడా ఉద్యోగాలు రాక సమాజంలో తలెత్తుకొని తిరగలేక, తల్లిదండ్రులకు భారం కాలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం మాటికి కేసీఆర్ గారు. ఏం సమాధానం చెప్తారో ఈరోజు యువకులకు కేసీఆర్ గారు సమాధానం చెప్పారు. ఒక యువకులకే కాదు, ఏ ఒక్క వర్గం తీసుకున్నా ఈరోజు మన తెలంగాణలో సంతోషంగా లేదు అంటే దానికి కారణం కేసీఆర్ గారు.